ఇంతేకాదండి, మరొక విషయం కూడా నేను ఈరోజు ఆయనకి సవాల్ విసురుతున్నాను. ఎవరికి? మన ధర్మ మార్గం భాస్కర్ గారు కానివ్వండి, అలాగే వేదాస్ వరల్డ్ వెంకట చేగంటి గారు కానివ్వండి. మరి మరి రామాయణంలో ఒక పాయింట్ అని అడుగుదామని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే రామాయణంలో ఏమంటే వానర జాతి అని ఒక జాతి ఉంది. ఏమంటే చాలామంది వీళ్ళు కోతులు అని అంటుంటారు, కానీ నాకు తెలిసి వాళ్ళు కోతులు కాదు. ఎందుకంటే మరి కిష్కింద కాండ కానివ్వండి, యుద్ధకాండం కానివ్వండి, వాళ్ళు మాట్లాడుతున్నారు. రాముడితో మాట్లాడటం కానివ్వండి, సుగ్రీవుడు వాలి అని అందరూ మాట్లాడుతున్నారు. అంటే కోతలు అయితే మాట్లాడవు నాకు తెలిసి, కనుక మనుషులై ఉండాలి వీళ్ళు. ఏమంటే కొంత అయితే ఇలా అలాంటి వానర జాతి ఉంటే భూమి మీద వాళ్ళ అవశేషాలు కావాలి, రావాలి, బయటపడాలి. ఎందుకు అలా అంటున్నానంటే రామాయణ యుద్ధకాండము 27వ అక్కడ సర్గ అంటారండి రామాయణంలో, 27 సర్గ 24వ మరి శ్లోకం చూద్దామండి. శ్లోకం చూద్దాం. 1,000 కోట్ల వానరులతో కూడి వానరులు. మరి భూమి మీద ఇలాంటి స్పీసీస్ అంటారు, ఇట్లా స్పీసీస్ అంటారు. జంతువులు ఉంటే, ఇన్ని జంతువులు ఉంటే కనుక ఒక్క అవశేషం కానీ ఆ జాతిలో ఒక్క పర్సన్ కానీ ఇంతవరకు బయటకు రాలేదు. ఇక్కడ ఎన్నున్నారండి, 1,000 కోట్ల వానరులతో కూడి నిలిచి ఉన్న ఇతడే తన సైన్యము చేత ఓకే లంకను మర్దించవలనని కోరుచున్నాడు. మీకు అర్థమైందండి, 1,000 కోట్ల వానరులు ఉన్నారా? కోట్లే అండి. మీకు అర్థమైంది, వీళ్ళ పుస్తకాలు అన్ని కోట్లేనండి, కోట్లేనండి. ఎందుకంటే రీసెంట్గా ధర్మమార్గం భాస్కర్ గారు ఏమంటారంటే 197 కోట్ల వెనకాతల వేదాలు రాయబడేటండి. నాకైతే అలా అనిపించట్లేదు. 197 కోట్ల సంవత్సరాలు వెనకాతలు ఉన్నదటండి. మరి హైందవిజం హిందూయిజం అనేది సనాతనం అనే కాన్సెప్ట్ వీళ్ళు తీసుకుంటున్నారు. అవి ప్రూవ్ చేయట్లేదు, ఏవి కూడా ప్రూవ్ గారు రెఫరెన్స్లు కానీ ఏం పెట్టలేదు. ఆయన నోటి మాటలు అన్నీ నోటి మాటలే, ఏమనంటే కోట్లు లేకపోతే లక్షలు అనే ఊతపదం వీళ్ళకి. ప్రూఫ్స్ మాత్రం ఉండవండి. కనుక నా ప్రశ్నలు దయచేసి ఆయన చెప్తారని నేను ఆశపడుతున్నాను. ఏమండి, రైట్. ఇంకా మనం చూద్దామండి 28వ సర్గ అండి రామాయణం 28వ సర్గ 4వ మంత్రం చూద్దాం. 21 కోట్ల మంది వానరులు. 21 కోట్ల మంది వానరులు, 1,000 శంఖువుల వానరులు, 100 వృందముల వానరులు ఉన్నారు. వానరులు అండి, మరి ఇల్లు ఇప్పుడు వరకు ఎక్కడ కనబడలేదు, ఎంతమంది ఉండేవారు కదా, కనీసం అవశేషాలు కనబడ్డాయా అని అడుగుతున్నాను నేను. ఇంకా చూద్దామండి 28వ సర్గ 33వ మంత్రం. యుద్ధకాండం అండి ఇది, యుద్ధకాండం రామాయణం, పులుల శ్రీరామచంద్రుడు రామాయణం అండి. 100 లక్షలు 1 కోటి అని పండితులు చెప్తున్నారు. 100 కోట్లు 1 శంఖువు. 100 కోట్లు 1 శంఖువు, 100 కోట్లు 1 శంఖువు అయితే 1,000 శంఖువుల వానరులు ఉండేవారు అని ముందు శ్లోకంలో ఉందండి. 100 కోట్లు × 1,000 కూడా వేయలేమండి, లెక్క కూడా వేయలేము. సరే నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ 28వ సర్గ చూద్దామండి, 34 నుండి 38 వరకు. 1,000 శంఖువులు 1 మహాశంఖువు. ఓకే. 1,000 మహాశంఖువులు 1 వృందము. ఓకే. 1,000 వృందములు మహావృందము. రైట్. 1,000 మహావృందములు పద్మము. ఓకే. 1,000 పద్మములు మహాపద్మము. ఓకే. 1,000 మహాపద్మములు కర్వము. ఓకే. 1,000 కర్వములు మహాకర్వము. ఓకే. 1,000 మహాకర్వములు సముద్రము. ఓకే. 1,000 సముద్రములు ఓగము. ఓకే. 1,000 ఓగములు మగౌగము. 28వ శ్లోకం చూద్దాం, అక్కడ కొండ చూద్దాం అంటే రైట్. గొప్ప బల పరాక్రమములు గలవాడు, నిత్యము గొప్ప సైన్యముతో కూడినవాడు. ఓకే. వానరరాజు అయిన సుగ్రీవుడు వీరుడైన విభూషణులతోనూ మంత్రులతోనూ కూడి యుద్ధము నిమిత్తము నీ మీదకు వచ్చుచున్నాడు. ఓకే. ఇతని వెంట 1,000 కోట్లు, 100 శంఖువులు, ఓకే, 1,000 మహాశంఖువులు, 100 వృందములు, 1,000 మహావృందములు, ఓకే, 100 పద్మములు, ఓకే, 1,000 పద్మములు, 100 కర్వములు, 100 సముద్రములు, మహౌగము, 1,000,000 మహౌగములు, ఓకే, సంఖ్య గల సముద్రముతో సమానమైన వానర సైన్యము ఉన్నది. బా, గమనించారా మీరు? బహుశా ఈ విశ్వం కూడా చాలదేమో, విశ్వం కూడా మన భూమండలం చాలదేమో అని అంతమంది వానరులు అటండి. కానీ వీళ్ళు దొరకట్లేదండి ఎక్కడన్నా. నాకు తెలిసి వీళ్ళు మనుషులేనండి, ఏమంటే వీళ్ళు మనుషులేనండి. మనుషుల్నే వానర్లుగా పేర్లు పెట్టేసి ఏమంటే అంటే అనగారిపోయిన జాతి ఉంటుంది కదండి, ఆ జాతిని ఏం చేశారంటే వీళ్ళు వానర్లుగా మార్చేసి యుద్ధానికి వాడుకుని ఉంటారు. సేవకులు కదా, మరి సేవకులు కదా ఏమండి. కనుక ఇక్కడ ఆర్య జాతి ఒకటి ఉంది, దశ్య జాతి ఒకటి ఉంది. అంటే ఆర్య ద్రావిడ సిద్ధాంతము
సెన్ పర్సెంట్ కరెక్ట్ అని మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. కాదు అంటే రాక్షసుల అవశేషాలు అని చూపించాలి, వానరుల అవశేషాలు చూపించాలి, ప్రూవ్ చేయాలి ఉన్నారని.